నీళ్లు లేవండి, న్యూస్లో చూపిస్తాడు. ఆడవాళ్ళు బిందెలు పట్టుకొని కొన్ని మైళ్ళ దూరం వెళ్తున్నారు నీళ్ళు కోసం. అయ్యో, నీటి ఎద్దరు ఏర్పడింది, ఎంత భయం! వరుణదేవుడు కనికరించలేదు. ఈ పదాలన్నీ డర్టీ ఫీల్ సాగదని మాట్లాడతారు. కృష్ణానదిలో జలాలన్నీ డ్యాము దగ్గర నుంచి ఎక్కువైపోయాయని సముద్రంలో విడిచిపెడుతున్నారు నీరు, కృష్ణానది నీరంతా. ఎందుకు విడిచిపెట్టేస్తున్నా, ఎందుకు విడిచిపెడుతున్నా నీళ్లు? ఏమంటే నీళ్లు దొరకనప్పుడు, నీళ్ళు లారీ వచ్చినప్పుడు ఏమండి, అందరూ బిందులతో ఉన్నప్పుడు ఆ నీళ్లు తెచ్చిన డ్రైవర్ ట్యాంక్ ఇప్పేసి నీళ్ళని వదిలేస్తాడనుకుని బయటకి ఏం చేస్తారు, ఏం చేస్తారండి? డ్రైవర్ని సో ఇబ్బరికి టైర్లు కింద తీసి తొక్కిరు. వారు దరిద్రుడా, నీళ్ళు లేక మేము చచ్చిపోతుంటే నువ్వేట్రా నీళ్ళు తెచ్చినట్టు తెచ్చి అక్కడ ఇలా ఉప్పేస్తున్నావు కాలువలోకి? ఒక బిందె కావలసిన నువ్వు రెండు బిందులు పట్టుకెళ్తావే, రెండు బిందులు కావలసిన నువ్వు నాలుగు బిందులకు పట్టుకెళ్తున్నావే. నీరు కావాలి, నీరు దాచుకోవాలని. ఎలాగొచ్చిందో తెలుసా ఈ నీళ్ళు? ఎలాగొచ్చాయో తెలుసా? ప్రపంచంలో ఎవడు చేయలేని పనిని దేవుడు చేశాడు. నీకు మంచినీళ్ళు కావాలని ఉప్పు సముద్రాన్ని వేడెక్కించి ఉప్పు అంతా అక్కడే ఉంచి మంచినీటిని పైకి, ఫిల్టర్ వాటర్ని పైకి తీసుకొచ్చి ఆ నదుల్లోకి నీకు పోస్తే ఎక్కువైపోయి అని సముద్ర ఉప్పు నీళ్ళకు మళ్ళీ వదిలేస్తున్నావా? నిన్నేం చేయాలి, నిన్నేం చేయాలి? నిన్ను మళ్ళా ధర్నా చేస్తాడు ఏంటి వాడు? అక్కడ డెల్టా భూములకు నీళ్ళు లేవు, నీళ్ళు అక్రమంగా వదిలేస్తున్నారు. ఇంత వర్షం పడితే నీళ్ళు పట్టుకోవడానికి నీ దగ్గర డ్యాము లేదు. ఏ రెండు మూడు ఒక నది మీద రెండు మూడు డ్యాములు పట్టుకోవచ్చు, కనుక నీకు నొప్పి, నీకు డబ్బు లేదా? నీకు గోదావరి మీద ఒక మూడు డ్యాములు కట్టరా, కృష్ణానది మీద ఒక మూడు డ్యాములు కట్టరా, కావేరి మీద ఒక మూడు డ్యాములు కట్టరా? కట్టు, డ్యాములు కట్టు. ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని డ్యాములు కట్టుకుంటారో కట్టండి. కట్టాలంటే కోటి రూపాయలు అయిపోతాయి. మరి మీ దగ్గర లేవా కోటి రూపాయలు? ఎవడబ్బసం మరి తీసుకుంటున్నారు? ట్యాక్సీల పేరు మీద ఎవడబ్బసం మరా? వ్యాట్ అంటావు, వ్యాట్ వ్యాట ట్యాక్స్ అంటావు, ఆ ట్యాక్స్ అంటావు, ఇన్కమ్ ట్యాక్స్ అంటావు. ఎవడ అబ్బసొమ్మురా తింటున్నావు ప్రజాధనాన్ని? వందల కోట్లు వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన నీవు ఈ గోదావరి మీద మూడు డ్యాములు కట్టలేవు నీరు బయటకు పోకుండా? సముద్రాలను వేడెక్కించి సూర్యుని మండించి కష్టపడిన సంప ఆయన తెచ్చి తెచ్చిన నీరు నీ ఇంటి మీద, నీ నీ చెరువుల్లోనూ, నీ నదుల్లోనూ దేవుడు మరి ఇస్తున్నప్పుడు నువ్వు కూడబెట్టుకోవా? ఒక లారీ నీళ్లతో వస్తే తీసుకెళ్లి జాగ్రత్తగా దాచుకుంటావు మూడు బిందులతో? మరి వర్షం పడిన దాచుకోలేవా నువ్వు? టెప్పర్ పారగట్టేసేస్తాడు, ఎందుకంటే నీళ్ళు లేవు డ్యాములో. మరి ఎవడమే తిరగబడాలి? ఈ అక్కు పక్షులట్టులండి ప్రజలందరూ. నీళ్ళు లేవు, అవునండి, వర్షాలు పడటం లేదండి. ఒరు వర్షాలు పడకపోవడం లేదురా బాబు, నీ దగ్గర బిందులు దాచుకోలేదు నువ్వు. వర్షాలు నువ్వు పిలిస్తే రావు, వాటి కాలాలు వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు దాచుకోవాలా నీళ్ళు? దాచుకోవాలంటే నాలుగు బిందులు కోను, నాలుగు డ్యాములు కట్టు ఒక్కొక్క నది మీద. నాలుగు డ్యాముల్లో నీరు ఉంటుంది. విపరీతమైన వర్షాలు పడుతున్న కాలంలో గట్టులు తెగిపోతాయి అని చెప్పు సముద్రంలో విడిచిపెడుతున్నవే మంచినీళ్ళని. ఈ మంచినీళ్ళు ఎవరిచ్చారో తెలుసా? నీ బాబు నిన్ను కన్న తండ్రి దేవుడు. ఆ నీటిని ఉప్పు సముద్రంలో కలపని ఎవడిచ్చాడ్రా నీకు? ఆ సముద్రంలో ఉన్న ఉప్పు నీరును మంచినీరుగా చేసి నీ దగ్గరికి పంపించాడే. నరికేస్తాడా నిన్ను నరికేస్తాడో?